కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల అభివృద్ధి కార్యాలయంలో డిఎల్డిఓ ప్రతాప్ మాట్లాడుతూ ఉదయం 10 గంటల లోపు మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేయాలని సాయంత్రం విధులు ముగించుకుని వెళ్ళేటప్పుడు 5 గంటలకు బయోమెట్రిక్ వేయాలని ఆయన అన్నారు. కడప జిల్లా సర్వోన్నత అధికారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించారని లేని పక్షంలో షోకేస్ నోటీస్ ఇవ్వడం జరుగుతుందని ఇప్పటికే సచివాలయ ఉద్యోగులకు సమయపాలన పాటించిన వారికి షోకేస్ నోటీస్ పంపడం జరిగిందని మీడియా పరంగా తెలియజేశారు. సిద్ధవటం మండలంలోని 10 సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము ఉదయం 10 గంటల లోపల ఖచ్చితంగా బయోమెట్రిక్ వేయాలి. ఎవరైతే 10 గంటల తర్వాత బయోమెట్రిక్ వేస్తారో వాళ్ళు ఆ రోజు ఆఫీస్ గైరాజరైనట్టే కాబట్టి ఖచ్చితంగా 10 గంటల లోపల బయోమెట్రిక్ వేసి తెరాల. అలాగే డిజిటల్ అసిస్టెంట్ అందరూ కూడా ఏపీ సేవా సర్వీసెస్ మనకు వచ్చే లబ్ధిదారుల యొక్క సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఏపీ సేవా పోర్టల్లో కంప్లీట్ చేసి ఆ సమస్యను కంప్లీట్ చేయాలి. అలాగే ఈ హౌసింగ్కి సంబంధించి లబ్ధిదారులకి పిఎఫ్ఎంఎస్ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. అవి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అందరూ కూడా కంప్లీట్ చేయాలా. ముఖ్యంగా కన్సిస్టెంట్ రిధమ్ ఇన్సులేషన్ యాప్ ఒకటి వచ్చింది. దీంట్లో డిజిటల్ దీంట్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు నలుగురు కూడా 4 శాఖల వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్న పాఠశాలలకు వెళ్ళి ఆ పాఠశాలను విజిట్ చేసి ఏమైనా లోటుపాట్లుంటే సరిచేసి యాప్లో అప్లోడ్ చేయాలి. కాబట్టి ఈ సిస్టమ్ అమలు అయ్యేంత వరకు ఈ 4 డిపార్ట్మెంట్ల వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ పరిధిలో ఉన్న పాఠశాలలకు వెళ్ళి విజిట్ చేసి యాప్లో రిమార్క్స్ ఏదన్నా ఉంటే చూపించాలా, లేదంటే మామూలుగా కంప్లీట్ చేయాలా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే డిజిటల్ అసిస్టెంట్లు సర్వీసెస్ ఇంప్రూవ్ చేసుకోవాలా. వాలంటీర్లు అందరూ కూడా ఈ వర్షాకాలం సీజన్ కాబట్టి మీ పరిధిలో ఉన్నటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఫీవర్ సర్వే చేయాలా. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టింది, ఫీవర్ సర్వే చేయమని చెప్తా ఉంది, ఫీవర్ సర్వే చేయాలా. అలాగే ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి హౌస్ సైట్ ఈకేవైసీ కూడా చేయమంటా ఉంది. అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్లు జగనన్న తోడు విద్యార్థివైన వీటికి ఈకేవైసీ చేయమంటా ఉంది. కాబట్టి అవి కూడా కంప్లీట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీ పరిధిలో ఉన్నాయి. మీరందరూ కూడా ప్రజలకు సేవ చేసి మన సిద్ధవటం మండలంలో ఉన్న 10 గ్రామ సచివాలయాలకి మంచి పేరు తేవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఖచ్చితంగా మీరందరూ కూడా రేపటి నుండి బయోమెట్రిక్ 10 గంటల లోపలే వేసి తీరాలి, లేకుండా ఉంటే మీకు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి 10 గంటల లోపలే బయోమెట్రిక్ వేయవలసిందిగా ఆదేశించడమైనది. థ్యాంక్ యూ.